గతంలో ఒక్క జూనియర్ కళాశాల, ఒక్క డిగ్రీ కళాశాల, ఒక్కటైన పాలిటెక్నిక్ కళాశాలలు కావాలని అడిగేవారని, కానీ ఇప్పుడు బడంపేటలో ఒకటి, మహేశ్వరంలో మరొక పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. మహేశ్వరం మండలం కేసీ తండా గ్రామ పరిధిలో నూతనంగా నిర్మించిన డిగ్రీ కాలేజీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం ఇప్పుడు కేజీ టు పీజీ సాంకేతిక వైద్య కళాశాలల నిలయంగా మారిందని మంత్రి వివరించారు. ఒక్క లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలని, డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, ఎస్పీలుగా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని విద్యార్థులకు మంత్రి సూచించారు. మేడం మీద కేసారు ఇంకా ఓ నర్సింహన్, ఓ నర్సింహన్ ఇదే కాదు, మన దగ్గర గురుకులాలలో డిగ్రీ కాలేజ్ ఇస్తున్నప్పుడు బీసీ గురుకుల్లో డిగ్రీ కాలేజ్ ఇస్తున్న రాష్ట్రంలో 16 డిగ్రీ కాలేజ్లో బీసీల బీసీ గురుకులాలలో 16 డిగ్రీ కాలేజ్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాకి 2 బీసీ గురుకులాలు డిగ్రీ కాలేజెస్ ఇచ్చారు. ఒకటి గర్ల్స్ బీసీ డిగ్రీ అండ్ బాయ్స్ బీసీ డిగ్రీ. రెండుంటే ఒకటేమో గర్ల్స్ షార్ట్నగర్ ఏర్పాటు చేసుకుంటే మనది మన నియోజకవర్గానికి వచ్చింది. కందుకూరులో బీసీ డిగ్రీ కాలేజ్ గురుకులంలో ఏర్పాటు చేసుకున్నాం. సంతోషం ఏంటంటే గురుకుల డిగ్రీ కాలేజ్ తీసుకున్నాం, అది గుర్తుపెట్టుకోమని మనవి చేసుకున్నాను. ఒకప్పుడు మా నాయకులందరూ ఒక డిగ్రీ కాలేజ్ కోసమే పోరాటం చేసేవాళ్ళం, కానీ ఈరోజు